రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నేతృత్వంలో చైర్మన్ శీలం జానాబాయి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పశు వైద్యాధికారి డాక్టర్ జ్యోతి పాడి పశువుల అనారోగ్యం బారిన పడకుండా ముందు చూపుతో వాటికి టీకాలు మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ శీలం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమల ద్వారా రైతుల ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పాడి పశువులకు సబ్సిడీ మీద బర్రెలు గొర్రెలు ఆవులు అందిస్తూ పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిట్టినేని సరిత, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టినేని అంజన్రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజమండ్రి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, ఎంపీడీసీ శ్రీధర్, గ్రామ ఉప సర్పంచ్ షాడా శ్రీనివాస్, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు పరశురాములు గౌడ్, పద్మారెడ్డి, నరేష్, దేవేందర్, పశు వైద్యాధికారి డాక్టర్ జ్యోతి, సిబ్బంది రోహిత్, కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, నాయకులు బొమ్మ బాలయ్య, వెంకటరమణ, విష్ణు, కిషన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వీడియో మొత్తం క్లియర్ చేసి పశువులకి రోహిత్ చూడు రోహిత్ ఇలా వదడు కొద్దిగా ఆడోరేంలో పశువులకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయని మా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఈ సేవలు అందించే అవకాశం మాకు కల్పించింది. మా జ్యోతి మేడం ఇట్లా వచ్చి పశువులు ఎట్టున్నారు ఏంది అని చూసి వాళ్ళకి తగ్గ మందులు మా మార్కెట్ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ రైతులు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ఇక్కడికి రైతులు రావడమే కాదు, ఇంకా ఎవరన్నా ఉంటే కాని వాళ్ళు ఉంటే మేడం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో పశువుల ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళకి దగ్గర మందులు తీసుకొచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ, మా డైరెక్టర్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను, అందరికి నమస్కారాలు చెప్తున్నాను. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో పోర్తుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ జానాబాయి గారు, అలాగే వాళ్ళ యొక్క పాలకవర్గ సభ్యులైనటువంటి అందరూ, ఏఎంసీ డైరెక్టర్ మరి డాక్టర్ జ్యోతి గారి నేతృత్వంలో మన గూడెం రైతులు